హాయ్ ఫ్రెండ్స్, మరి ఈరోజు మనం కరెంట్ జీకే క్లాస్తో మీ ముందుకు వస్తున్నాను. ప్రజెంట్ ఏదైతే మనకి వార్తల్లో నిలుస్తుందో దాని మీద జీకేకి అనుసంధానించి కరెంట్ అఫైర్ జీకేగా అడుగుతుంటారు. ఈ యొక్క కరెంట్ జీకే అనేటువంటిది కొత్త పదం. మనం ఆ యొక్క టాపిక్స్ని గమనించి నేను ప్రతిరోజు చేస్తున్నాను ఫ్రెండ్స్. మరి ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ అభివృద్ధికి తోడ్పడండి ఫ్రెండ్స్. మరి జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు, వాటి యొక్క గుర్తులు. ఎందుకంటే మనకి 17వ లోక్సభ మరియు కొన్ని 5 రాష్ట్రాలలో ఈ యొక్క అసెంబ్లీ మరియు లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. వాటిని మనం గమనించినట్లయితే ఈ యొక్క రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి గుర్తులు, ఆ పార్టీని ఎవరు స్థాపించారు, ఏ రాష్ట్రంలో ఉంది, ఇట్లాంటివి అడుగుతుంటారు. ఎక్కువగా గుర్తులు అడుగుతుంటారు. కాబట్టి మనం గమనించాల్సింది ఏంటంటే ఇవి ఏ పార్టీ ఏ గుర్తు అనేటువంటిది బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. కాంగ్రెస్ అనేటువంటిది మొట్టమొదటిసారిగా స్థాపించబడినటువంటి జాతీయ పార్టీ. అది 1885లో ఈ యొక్క స్వాతంత్రం రాకపోనిపే మన యొక్క బ్రిటిష్ల నుంచి ఈ యొక్క స్వాతంత్రం పొందడానికి ఏర్పడినటువంటిది. దీన్ని స్థాపించినటువంటి వారు ఏవో హ్యూము, దీని యొక్క గుర్తు హస్తం, మీకు తెలిసినటువంటిది. ఈ ఇటీవల కాలంలో మనకు ఒకసారి మీ రాజకీయ పార్టీల గురించి అడిగారు. భారతదేశంలో మొత్తం జాతీయ పార్టీల సంఖ్య అడిగాడు, మనకి 6. మరి రీసెంట్గా ఈ యొక్క తృణమూల్ కాంగ్రెస్ అనేటువంటిది జాతీయ పార్టీకి అవసరించింది. ఇది పశ్చిమ బెంగాల్లో ఉండేటువంటిది మమతా బెనర్జీకి సంబంధించినటువంటి పార్టీ. దీనితో కూడా కలుపుకుంటే మనకి మొత్తం జాతీయ పార్టీలు ఇప్పుడు 6+1 7గా చెప్పాలి. ఈసారి కానీ మనకు క్వశ్చన్ వస్తే 6 అని పెట్టకూడదు, 7 అని చెప్పాలి. తర్వాత సిపిఐ, ఈ యొక్క సిపిఐ అనేటువంటిది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా. దీన్ని ఎంఎన్ రాయ్ మరియు కొంతమంది తదితరులు స్థాపించారు. దీని యొక్క గుర్తును కానీ మనం గమనించినట్లయితే కంకి కొడవలి, సిపిఐ కంకి, సిపిఐ కంకి కొడవలి, అలా గుర్తుపెట్టుకోండి. సిపిఎం అనేటువంటిది సిపిఐఎం. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 1964వ సంవత్సరంలో ఈ యొక్క సిపిఐ అనేటువంటిది 2 పార్టీలుగా సీలిపోయింది. సిపిఐ ఒకటి, సిపిఐఎం అంటే ఎం అంటే మార్కిస్ట్ అనేటువంటిది ఫ్రెండ్స్. దీనికి కూడా దాదాపుగా వీటిలో ఉండేటువంటి కొన్ని ఉన్నాయి, కొత్తగా కొన్ని చేరినాయి. మనకి సుత్తి కొడవలి నక్షత్రం, సుత్తి కొడవలి నక్షత్రం అనేటువంటిది ఈ యొక్క పార్టీ గుర్తులు. దీన్ని ఈ యొక్క జ్యోతి బస్సు, పుచ్చలపల్లి సుందరయ్య మొదలగు వారు దీన్ని స్థాపించడం జరిగింది. ఇక్కడ కొంచెం బాగా గుర్తుపెట్టుకోవాలి, సుత్తి కొడవలి నక్షత్రం. ఎం అంటే మనకి ఈ సుత్తి నక్షత్రం ఎక్స్ట్రాగా వస్తుంది. ఇక బీజేపీ అనేటువంటిది, ఈ యొక్క బీజేపీని శ్యాంప్రసాద్ ముఖర్జీ అనేటువంటి వ్యక్తి స్థాపించడం జరిగింది, కమలం దీని యొక్క గుర్తు. ఇక బీఎస్పీ, బహుజన సమాజ్వాద్ పార్టీ, దీన్ని స్థాపించినటువంటి వ్యక్తి కాన్సీరామ్, ఇది ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. దీని యొక్క గుర్తు ఏనుగు. ప్రజెంటు మాయావతి దీనికి అధ్యక్షురాలుగా ఉంటుంది ఫ్రెండ్స్. ఎన్సిపి, నేషనల్ కాంగ్రెస్ పార్టీ, ఇది శరద్ పవార్ యాదవ్ అనేటువంటి ఆయన స్థాపించాడు ఎన్సిపి. ఇది కూడా ఒకసారి ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. గడియారం అనేటువంటిది, క్రింది పార్టీలలో గడియారము గుర్తుగా కలిగినటువంటి పార్టీ అడిగాడు. నేషనల్ కాంగ్రెస్ పార్టీ, ఓకే. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, ఇది దీని మీద కూడా బిట్ అడగొచ్చు మనకు. ఇటీవల జాతీయ పార్టీగా గుర్తింపు పొందినటువంటి పార్టీ ఏది అని అడగొచ్చు, ఓకే ఫ్రెండ్స్. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, మమతా బెనర్జీ, పశ్చిమ బెంగాలు. దీని యొక్క గుర్తు పూలు గడ్డి, బాగా గుర్తుపెట్టుకోండి, పూలు గడ్డి, ఓకే. ఈ 7 పార్టీలు జాతీయ పార్టీలు. ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే ప్రాంతీయ పార్టీలు, ఈ యొక్క ప్రాంతీయ పార్టీలు ఒకసారి బిట్టాడటం జరిగింది. ప్రాంతీయ పార్టీలలో మొట్టమొదటిసారిగా ఏర్పడినటువంటి పార్టీ ఏదని అడిగాడు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, డిఎంకే అనేటువంటిది అన్నమాట. ఇది తమిళనాడుకు సంబంధించినటువంటిది, ద్రవిడ మున్నేట కజిగం, ద్రవిడ మున్నేట కజిగం అనేటువంటిది, ఓకే. ఈ యొక్క పార్టీ అన్నాదురై అనేటువంటి ఆయన స్థాపించడం జరిగింది. దీని యొక్క గుర్తు ఉదయించే సూర్యుడు. మనకి తమిళనాడులో చూడండి ఒక టీవీ ఛానల్ కూడా ఉంది ఈ స్టాలినియాలకు సంబంధించి, అన్నాదురై, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. దీని మీద మరొక బిట్టు కూడా అడగడం జరిగింది. ఏమిటంటే మొట్టమొదటిసారిగా ఏర్పడినటువంటి ప్రాంతీయ పార్టీ ఏది స్వయం పాలన కోరుకున్నది, స్వయం ప్రత్యుత్పత్తి కోరుకున్న పార్టీ అని అడిగారన్నమాట. ఇది డిఎంకే పార్టీ అనేటువంటిది. ఇక్కడ శివసేన, శివసేన అనేటువంటిది మహారాష్ట్రానికి సంబంధించినటువంటిది. ఈ యొక్క బాల్ ఠాకరే అనేటువంటి ఆయన ఈ యొక్క పార్టీని స్థాపించడం జరిగింది. బాల్ ఠాకరే స్థాపించినటువంటి పార్టీ గుర్తు ఏంటంటే విల్లు బాణం, విల్లు బాణం అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒక హిందుత్వ పార్టీగా కూడా మనకి గుర్తింపు పొందడం జరిగింది. ఇక ఏఐఏడిఎంకే అనేటువంటిది, ఇది కూడా తమిళనాడుకు సంబంధించినటువంటి పార్టీ. మన సినీ నటుడు ఎంజి రామచంద్రన్,
అనేటువంటి ఆయన స్థాపించినటువంటి పార్టీ ఇది. ఇది రెండు ఆకులు అన్నమాట. దీని యొక్క గుర్తు ఏంటి? ఏఐడిఎంకే పార్టీ యొక్క గుర్తు రెండు ఆకులు. దీన్ని ఎవరు స్థాపించారని కూడా అడుగుతారు. ఎందుకంటే ఇతను సినీ రంగం నుంచి మరలా వచ్చేసి పార్టీని స్థాపించారు. తర్వాత ఆయన స్ఫూర్తి మన తెలుగుదేశం పార్టీ ఆత్మగౌరవం పేరుతో మన ఎన్టీ రామారావు కూడా 1982 March 29 తెలుగుదేశం పార్టీని కూడా పెట్టడం, తర్వాత ప్రభంజనం సృష్టించడం, ఇన్ని కూడా మనకు తెలిసినటువంటివి ఫ్రెండ్స్. ఓకే, రెండు ఆకులు ఏఐఏ డిఎంకే పార్టీ. ఇక ఈ జేఎంఎం సిబు సోరెన్, ఈ యొక్క సిబు సోరెన్ అనేటువంటిది మనకి జార్ఖండ్కి సంబంధించినటువంటిది. విల్లు బాణము దీని గుర్తులుగా చెప్పుకుంటాం మనము. సిబు సోరెన్ బాగా గుర్తుపెట్టుకోవాలి. జార్ఖండ్ రాష్ట్రము, జేఎంఎం జనతా ముక్తి మోర్చా, టీడీపీ ఇది March 29 సైకిల్ గుర్తు. సైకిల్ గుర్తు అధికార గుర్తుగా సైకిల్ పార్టీ ఏదైనట్టే ఇంకొకటి కూడా ఉంది మనకి ఇక్కడ ఎస్పీ కూడా 1992 ములాయం సింగ్ యాదవ్ దీని యొక్క గుర్తు సైకిల్. ఈ రెండింటి గుర్తు కూడా సైకిల్ అన్నమాట. మనకి బిట్ అడిగితే సైకిల్ గుర్తుగా కలిగినటువంటి రెండు ప్రాంతీయ పార్టీలు ఏమిటి అని కింద మనకి అనేకమిస్తాడు. మనం ఈ రెండింటిని కూడా గుర్తుపెట్టుకోవాలి. టీడీపీ మరియు సమాజ్వాద్ పార్టీ యూపీ, ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటిది. తెలంగాణలో కూడా ఉంది ఆర్జేడీ. ఆర్జేడీ అనగానే మనకు బీహార్ గుర్తు రావాలి. లాలూ ప్రసాద్ యాదవ్ ఇది కూడా ఒకసారి అడిగాడు ఎగ్జామ్స్లో 97 ఆ టైంలో జరిగినటువంటి ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. ఎందుకంటే ఈయన గడ్డి కుంభకోణంలో చిక్కుకోవటం కూడా మనం గమనించి ఉన్నాం. హరికేను లాంతర్, లాంతర్ అన్నమాట. ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. బిజు జనతాదళ్ ఈ యొక్క బిజు జనతాదళ్ అనేటువంటిది కూడా ఒడిశాకు సంబంధించినటువంటిది. నవీన్ పట్నాయక్ అనేటువంటి వ్యక్తి దీన్ని స్థాపించాడు. ఇప్పుడు ప్రజెంట్ ముఖ్యమంత్రి కూడా ఆయనే. ఇది శంఖం గుర్తు. శంఖం గుర్తు కలిగినటువంటి పార్టీ ఏది? బిజు జనతాదళ్. ఓకే, టీఆర్ఎస్ మీ అందరికీ తెలిసినటువంటిది. మన పక్క రాష్ట్రం కారు, కేసీఆర్ అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్థాపించినటువంటి పార్టీ. దీని ద్వారానే మనకి ఆ యొక్క రాష్ట్రం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కారు గుర్తు ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇది మీ అందరికీ తెలిసినటువంటిది. సీలింగ్ ఫ్యాన్ అనేటువంటిది ఫ్రెండ్స్. మరి మరో పార్టీలో ఈ యొక్క జాతీయ పార్టీగా ఏర్పడాలంటే ఏమి కావాలి అర్హతలు, ప్రాంతీయ పార్టీకి ఏమి అర్హతలు ఉండాలి అనేటువంటివి మరికొన్ని ఈ యొక్క ప్రాంతీయ పార్టీలు గుర్తులు కూడా చెప్పుకుంటాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అభివృద్ధి చెందాలని కోరుకుంటూ దీని